ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఇంట్లో లక్ష్మీ పూజ జరిగింది కదా, సో దాని క్లిప్పింగ్స్ కూడా కొన్ని నేను రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో యాడ్ చేశాను. సో ఈరోజు కొన్ని క్లిప్పింగ్స్, నాకు ఇష్టమైన క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను. సో లక్ష్మీ పూజ తర్వాత అక్కడ జరిగిన కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సో ఈ వీడియోలో మాత్రం యాజ్ ఇట్ ఈస్గా వాయిస్ ఏది నేను కట్ చేయలేదు. సో ఆ గోలగోలంతా ఎలా ఉందో మీరు చూడండి. సో నాకు అందరు బ్లెస్సింగ్స్ దొరికాయి, చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా దీవించేలాగా పూజారి మనం మనస్ఫూర్తిగా దీవించాడు. సో అది కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. కొంచెం వెనక్కి జరుపుకోండి అందరూ. నాకంటే చిన్నోడు మాత్రం పక్కకు వచ్చిందబ్బాకంటే చిన్నోళ్ళు మాత్రం సమయం కొంచెం వెనక్కి వస్తారా? ఒకరు బ్రహ్మాచార్యం ప్రజాం దదుః శతమానం భవతి హితాయ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమితి హితమానం దీర్ఘమానం. పట్టుకో పొంగల అమ్మమ్మ దగ్గర మా ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది అందరి దీవెనలు తీసుకున్నందుకు. సో లక్ష్మీ పూజ ఎందుకు చేసుకోవాలి, అదే విధంగా లాస్ట్ లో మన ఛానల్ చూస్తున్న అందరినీ కూడా పూజారి మీకు దీవెనలు ఇస్తాడు. సో దానికోసం తనతో మాట్లాడుతున్నాం. లక్ష్మీ పూజ ఎందుకు ఇందాక ఇప్పటి దాకా చేసుకున్నటువంటి ఒక పూజలోనే చెప్తున్నాం, మీరు కూడా అందరూ కూడా పలికారు.
లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం అనే శాస్త్రం వేదం చెబుతూ ఉంది. అంటే మనం సంపాదించేటువంటి ఏ విధమైనటువంటి సంపాదన వ్యాపారాల్లో కానీ మనం చేస్తున్న ఉద్యోగాల్లో కానీ ఏదైనా సరే ధర్మంగా సంపాదించుకోవాలి. అట్లాంటిది మాత్రమే మన దగ్గర నిలుస్తుంది. అట్లాంటి నిలిచిన సంపదతోనే మనం ఈ యొక్క లక్ష్మీ పూజ చేసుకోవాలి. అందుకనే లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం అంటారు. క్షీర సముద్రం అంటే ఏమిటి? తెల్లటి సముద్రం నుంచి ఉద్భవించినటువంటి ఆ యొక్క సముద్రరాజు తనైనటువంటి లక్ష్మీదేవి ఈ యొక్క మనం చేసుకునేటువంటి సత్కర్మలు సత్కార్యాలు ఇవన్నీ కూడా దిగ్విజయంగా మన జీవితంలో ఒక్కొక్క మెట్టుగా పైకి ఎదగాలంటే మనము చేసేటువంటి దాన ధర్మాలు న్యాయంగా సంపాదించుకున్నటువంటి ఆ ధనాన్ని మనం ఇటువంటి పూజా కార్యక్రమాలకి ఇలాగ అందరూ ముద్దైరులు అందరూ కూడా చేరి లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల వాళ్ళ వంశాభివృద్ధి, వాళ్ళ యొక్క కుమారులు కుమార్తెలు వీళ్ళందరూ కూడా ధనకనక వస్తు వాహన రూపంగా వాళ్ళ ఇంట్లో అంతా కూడా సమృద్ధి చెందుతుంది. అట్లాగే వచ్చినటువంటి మహిళలందరూ కూడా పసుపు కుంకుమ ఇచ్చి, ఎందుకంటే ఈ యొక్క లక్ష్మీ పూజలో వచ్చినటువంటి అందరూ కూడా మహాలక్ష్మి స్వరూపవతలే, అందరూ కూడా మహాలక్ష్మిలే ఇప్పుడు. అట్లాంటి వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి జాకెట్ బూట్ ఇట్లాంటివి ఇవ్వడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అందులో ఇప్పుడు రథసప్తమి మాఘమాసం ఎంతో విశేషమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో ఇలా చేసుకోవడం వీరి యొక్క పూర్వజన్మ సుకృతంగా ఈరోజు రథసప్తమి రోజు మాఘమాసం అంటే అంతటికీ కూడా యొక్క శివుడికి విశేషమైనటువంటి మాసం ఇది. ఇట్లాంటి మాసంలో ఆయనకు చెల్లెలైనటువంటి మహాలక్ష్మి యొక్క పూజ చేసుకోవడం చాలా శుభప్రదం. కావున వీళ్ళందరిపైన కూడా ఆ యొక్క మహాలక్ష్మి పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం జై శివన్నారాయణ. చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని, అదేవిధంగా మా ఊరు వాళ్ళందరూ కూడా బాగుండాలని ఇక్కడ పెద్దవాళ్ళందరి బ్లెస్సింగ్స్ నాకు దొరికాయి, కానీ మా సిస్టర్స్ మాత్రం నా బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి తీసుకుంటున్నారు. సో ఒక సిస్టర్ మాత్రం మిస్ అయింది, పాపం తను రాలేకపోయింది. సో ఇద్దరు సిస్టర్స్ మాత్రం హ్యాపీగా అందరం బాగా ఎంజాయ్ చేసామని చెప్పచ్చు. సో ఆ వీడియో మీకోసం. కాదు కాదు అమ్మా చూడు.